అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు దసరా కదా, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు నేను చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే వీడియో అన్నమాట. సో నేను మార్నింగే లేచి రంగు ముగ్గులని వేసుకుని దారబంధానికి తోరణాలు అవి కట్టుకున్నాను. నాకు ప్రతి పండగకి కూడా రంగు కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం. మామిడి తోరణాలతో ఇల్లంతా అలంకరించుకున్నాను. అలానే నేను లాస్ట్ టైం చెప్పినట్టు లాస్ట్ వీడియోలో నా డెకరేషన్ దండల గురించి ఉంటుంది, దాని గురించి కూడా అవి కూడా నేను అలంకరించుకున్నాను ఇంటికి. నెక్స్ట్ దేవుడి మూలనేమో ముగ్గులు వేసుకున్నాను. అవి డిజైన్స్ అన్నమాట, బయటని దొరుకుతాయి, అవి తీసుకున్నాను ఎప్పుడో నేను అవి. నెక్స్ట్ నేను ప్రతి పండగకి కూడా ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకునే దేవుడి గదిలో పూజ చేసుకుంటాను అనమాట. మేము ఏం పండగ చేసుకున్న ముందు తులసమ్మ దగ్గరే పండగ చేసుకుంటాము. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసాక నేను దేవుడి గదిలో పూజ చేస్తాను ఎప్పుడు కూడా. అందుకోసం ముందుకు తులసమ్మ దగ్గర దీపం పెట్టేశాను. తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది కదా, ఇక దేవుడి గదిలో పూజ అనమాట. ముందు దేవుడి గదిలో ఫోటోలకి దేవుడి ముళ్ళు అంతా కూడా పూలతో అలంకరించేసుకున్నాను. పూలతో అలంకరించేసుకొని అగరబత్తి అది వెలిగించుకుని దీపాలు వెలిగించాను అనమాట. మిడిల్లో అంటే కెమెరా కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. సో ఫైనల్గా దీపం పెట్టేసాను, పూజ కూడా అయిపోయింది, నైవేద్యంగా ప్రసాదం చేశాను అండ్ స్వీట్లు అయితే బయట నుంచి తెప్పించేసానండి. నా పూజ అనేదండి ఇక్కడ అయిపోయింది. దండం పెట్టేసుకున్నాం మా బాబు కిషన్ బాబు, నేను కూడా దండం పెట్టేసుకున్నాము. ఈలోపే
గోమాత కూడా వచ్చింది. గోమాత వస్తే గోమాతకి మా బాబు 11 రూపాయలు విరాళం ఇచ్చి నేనేమో అరటిపండు గోమాతకి పెట్టి దండం పెట్టుకున్నాం ఇద్దరం కూడా. దీని తర్వాత మేము మా బండికి కూడా పూజ చేస్తాము, కారుకి స్కూటీకి కూడా. కాకపోతే నేను అప్పుడు వీడియో తీయడం అనేది మర్చిపోయాను. అండి, మా ఇంట్లో దసరా సెలబ్రేషన్. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే దసరా సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్లో మీ అక్క ఛానల్.